వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఎన్నికల ముంగిట ఆ పార్టీ నుంచి పెద్ద సంఖ్యలో సిట్టింగులు, కీలక నేతలు పార్టీని విడుతున్నారు. అలా వీడే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. దీంతో వైసీపీ శిబిరంలో తీవ్ర నిరాశ, నిస్పృహలు నెలకొన్నాయి. మరోవైపు పార్టీ అధినేత జగన్ సీతయ్య తరహాలో ఎవరి మాట వినను అంటూ సిట్టింగుల మార్పు నిర్ణయానికి కట్టుబడి ముందుకు సాగుతున్నారు. దీంతో వైసీపీ శ్రేణులు ఢీలా పడిపోతున్నాయి. అధినేతే ఓటమి కోసం తన వంతు ప్రయత్నాలు చేస్తుంటే ఇక చేయగలిగింది ఏముంది? ప్రజాభిష్టానికి అనుగుణంగా నడుచుకుంటూ తెలుగుదేశం జనసేన కూటమి కోసం పనిచేస్తే పోలా అన్న భావనకు వచ్చేస్తున్నారు. వరుస జంపింగులతో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడి నాటికి వైసీపీకి పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకని పరిస్థితి ఏర్పడినా ఆశ్చర్యం లేదనే పరిశీలకులు అంటున్నారు. ఇక ఇప్పటికే పార్టీకి దూరమైన వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. నరసరావుపేట పార్లమెంట్ సభ్యుడు లావు శ్రీకృష్ణ దేవరాయలు ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన తెలుగుదేశం కూటికి చేరనున్నారు అన్న సంగతి విదితమే. అయితే ఆయన తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ఇప్పుడు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. అవును, ఈ నెల 22న లావు శ్రీకృష్ణ దేవరాయలు తెలుగుదేశం కూటికి చేరనున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు.